Hi friends, welcome back to online patashala. Iroju manam word power made easy book lo nunchi teeskunna konne root words vaatito form aina different words anevi iroju chuddamu. So previous ga 3 classes anevi upload cheyadam jarigindi, evaranna vaatini kuda chudnatlayite vaatini kuda chudandi, endukante konni root words anevi previous classes lo explain cheyadam jarugutundi, so vaatini miss avakunda untaru. Next words anevi entante previous words lo manaki evaithe root words use chesamo aa rendu combine chesi ippudu కొన్ని వర్డ్స్ అనేది ఫామ్ చేస్తారు కాబట్టి ప్రీవియస్ క్లాసెస్ కూడా చూడండి. అలాగే ఎవరైనా ఈ ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఒకసారి ట్యాప్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆక్యులస్ అనే వర్డ్ చూద్దాం ఫస్ట్. సో ఆక్యులస్ లాటిన్లో ఆక్యులస్ అంటే ఏంటంటే ఐ అని అర్థం. సో ఆక్యులస్ అంటే ఏంటి లాటిన్లో ఐ అని అర్థం. సో ఆక్యులిస్ట్ అంటే ఏంటి ఐ డాక్టర్. సో మనం ప్రీవియస్ క్లాస్లో కూడా గ్రీక్ వర్డ్ ఒకటి చూసాం, ఆప్థాల్మస్ అనే గ్రీక్ వర్డ్ చూసాం. ఆ ఆప్థాల్మస్ అన్నా కూడా గ్రీక్లో ఐ అనే అర్థం. సో ఇక్కడ లాటిన్ వర్డ్ ఆక్యులస్ అనే వర్డ్ గురించి చూస్తున్నాం. ఓకేనా? సో రెండింటి మీనింగ్ ఐఏ బట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ నుండి తీసుకున్నాం అన్నమాట. సో ఆక్యులస్ట్ అంటే ఎవరు? ఐ డాక్టర్. ఆక్యులర్ అని అంటే ఏంటి? అన్ యాడ్జెక్టివ్ దట్ రిఫర్స్ టు ద ఐ. ఐ గురించి చెప్పేటప్పుడు ఏమైనా యాడ్జెక్టివ్ యూజ్ చేయాల్సి వస్తే ఆక్యులర్ అని మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మోనోకిల్. మోనోకిల్ అంటే ఏంటి? ఏ లెన్స్ ఫర్ వన్ ఐ, ఒక ఐ కోసం. ఇలా ఒక ఐ కోసం మనక ఒక లెన్స్ యూజ్ చేస్తే దాన్ని మోనోకిల్ అంటారు. అలాగే రెండు ఐస్ కోసం దూరమైన ప్రదేశాలను కానీ దూరమైన వస్తువులను కానీ చూడడానికి మనం ఏమన్నా ఫీల్డ్ గ్లాసెస్ లాగా యూజ్ చేస్తే కనుక దాన్ని బైనాక్యులర్స్ అంటారు. ఏమంటారు? బైనాక్యులర్స్. సో మనకు తెలుసు కదా. సో రెండు మన కళ్ళ ముందు పెట్టుకుని చూస్తే దూరంగా ఉన్నాయి కూడా మనకు దగ్గరగా క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. సో వాటిని బైనాక్యులర్స్ అంటారు. ఆక్యులస్ట్ అంటే ఐ డాక్టర్. ఆక్యులర్ అంటే యాడ్జెక్టివ్. ఐ గురించి ఏమైనా యాడ్జెక్టివ్ చెప్పాలి అని అనుకుంటే, విశేషణం చెప్పాలి అని అనుకుంటే ఆక్యులర్ అని యూజ్ చేయొచ్చు. మోనోకిల్ అంటే ఒక ఐ కోసం యూజ్ చేసే లెన్స్ అనమాట. సో పాత సినిమాల్లో మనకి అలా చూపిస్తూ ఉంటారు కదా. సో ఒక ఐతో మనం క్లియర్గా చూడగలిగేలాగా యూజ్ చేసే లెన్స్ని మోనోకిల్ అంటారు. నెక్స్ట్ ఆర్థోస్. ఆర్థోస్ అంటే ఏంటంటే గ్రీక్లో స్ట్రైట్ ఆర్ కరెక్ట్. సో ఏదన్నా రాంగ్గా ఉన్నదాన్ని స్ట్రైట్ చేయడం కానీ లేదంటే కరెక్ట్ చేయడం కానీ ఆ వర్డ్కి మీనింగ్ వచ్చేటప్పటికి ఆర్థోస్ అనమాట. సో ఆర్థోస్ అంటే ఏంటి? స్ట్రైట్ ఆర్ కరెక్ట్. సో ఆర్థోపీడిస్ట్. సో ఆర్థోపెడిస్ట్ అంటే ఎవరంటే స్ట్రైటన్స్ చిల్డ్రన్ బోన్స్ అండ్ జాయింట్స్, ట్రీట్స్ డిఫార్మిటీస్ అండ్ ఇంజురీస్. సో చిన్నపిల్లలకి త్వరగా బోన్స్ గట్టి పడక ఏమవుతాయి, త్వర త్వరగా విరిగిపోతూ ఉంటాయి. కొంచెం నెగ్లెక్ట్గా ఉన్నా కూడా విరిగిపోతూ ఉంటాయి. సో వాళ్ళ బోన్స్ కానీ జాయింట్స్ని కానీ మనం స్ట్రైటన్ చేయడం కానీ లేదంటే ట్రీట్ చేస్తే కానీ ఆ డాక్టర్ని ఏమంటారు? ఆర్థోపెడిస్ట్. సో ఆర్థో అంటే స్ట్రైటన్, పీడియా అంటే చిల్డ్రన్ కదా. సో ఆర్థోపెడిస్ట్ అంటే ఏంటి? చిల్డ్రన్ బోన్స్ యొక్క జాయింట్స్ యొక్క స్ట్రైటన్ చేయడం కానీ కరెక్ట్ కానీ చేస్తే వాళ్ళని ఆర్థోపెడిస్ట్ అంటారు. నెక్స్ట్ ఆర్థోపెడిక్స్. సో ఆర్థోపెడిక్స్ అంటే ఏంటి? ఆ స్టడీ గురించి, ఆ స్ట్రైట్నింగ్ ఆఫ్ చిల్డ్రన్స్ బోన్స్ అనే దాని గురించి చెప్పేటప్పుడు మనం ఆర్థోపెడిక్స్ అంటాం. యాడ్జెక్టివ్ యూజ్ చేసేటప్పుడు ఆర్థోపెడిక్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఒడాటోస్. ఒడాటోస్ అంటే ఏంటంటే టూత్ అని అర్థం. పళ్ళుని ఒడాటోస్ అంటారు. సో ఆర్థోడాంటిక్స్ అంటే ఏంటంటే ఆర్థోడాంటిక్స్. ఆర్థో అంటే ఏంటి? స్ట్రైట్నింగ్. డాంటిక్స్ అంటే ఏంటంటే టూత్. సో ద స్ట్రైట్నింగ్ ఆఫ్ టూత్. కొంతమందికి ఎత్తుపళ్ళు ఉంటే ఏం చేస్తారు? వాటికి క్లిప్స్ పెట్టుకుని స్ట్రైటన్ చేసుకుంటారు. మరీ ఎత్తుగా ఉండకుండా కొంచెం తగ్గించుకుంటారు కదా. సో దాన్ని ఆర్థోడాంటిక్స్ అంటారు. సో ఆ ట్రీట్ చేసే పర్సన్ని లేదంటే ఆ స్ట్రైటన్ చేసే పర్సన్ని ఆ స్పెషలిస్ట్ని ఏమంటారు? ఆర్థోడాంటిస్ట్ అంటారు. సో యాడ్జెక్టివ్ కనుక మనం యూజ్ చేసేటప్పుడు ఆర్థోడాంటిక్ అని యూజ్ చేస్తాం. నెక్స్ట్ కార్డియా. గ్రీక్లో కార్డియా అంటే ఏంటంటే హార్ట్ అని అర్థం. సో గ్రీక్లో కార్డియా అంటే ఏంటి? హార్ట్ అని అర్థం. సో కార్డియాలజిస్ట్. కార్డియాలజిస్ట్ అంటే ఎవరు? స్పెషలిస్ట్ ట్రీస్ డిజార్డర్స్ ఆఫ్ ద హార్ట్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో మన హార్ట్ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ట్రీట్ చేసే డాక్టర్ని లేదంటే స్పెషలిస్ట్ని కార్డియాలజిస్ట్ అంటారు. కార్డియాలజీ అని అంటే ఏంటి? ఈ హార్ట్ యొక్క ఫంక్షనింగ్ని కానీ సర్క్యులేటరీ సిస్టమ్ యొక్క ఫంక్షనింగ్ని, దానికి వచ్చే ప్రాబ్లమ్స్ని, వాటన్నిటినీ స్టడీ చేసేదాన్ని కార్డియాలజీ అంటారు. సో యాడ్జెక్టివ్ వచ్చేటప్పటికి కార్డియాలజికల్. ఓకే. నెక్స్ట్
కార్డియాక్. కార్డియాక్ అంటే ఏంటి? సమ్ మాల్ ఫంక్షన్ ఆఫ్ ద హార్ట్. సో కొంతమంది ఏమంటారంటే కార్డియాక్ అరెస్ట్ అని అంటారు. అంటే హార్ట్ ఫంక్షనింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం లేదంటే పంపింగ్ చేయలేకపోవడం. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏమంటారు? కార్డియాక్ అంటారు. సో కార్డియాక్ అంటే ఏంటి? హార్ట్లో కొన్ని మాల్ ఫంక్షన్స్, సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడాన్ని కార్డియాక్ అంటారు. సో కార్డియా అంటే ఏంటి? గ్రీక్లో హార్ట్ అని అర్థం. సో హార్ట్కి సంబంధించింది అనమాట. నెక్స్ట్ కార్డియోగ్రామ్. కార్డియోగ్రామ్ అంటే ఏంటంటే ఎలక్ట్రికల్లీ ప్రొడ్యూస్డ్ రికార్డ్ ఆఫ్ ద హార్ట్ బీట్. సో మీ హార్ట్ బీట్ అనేది ఒక వేవ్ లాగా ఫామ్ చేస్తారు కదా, సో అలా ప్రొడ్యూస్ చేసిన రికార్డ్, ఒక పేపర్ షీట్ని కానీ ఆ రికార్డ్ని కానీ ఏమంటారు? కార్డియోగ్రామ్ అంటారు. సో కార్డియోగ్రాఫ్ అంటే ఏంటి? ద ఇన్స్ట్రుమెంట్ దట్ ప్రొడ్యూసెస్ ద రికార్డ్ ఆఫ్ హార్ట్ బీట్. సో మన హార్ట్ బీట్ యొక్క ఫంక్షనింగ్ని, ఆ లబ్డబ్ అనే సౌండ్ వస్తుంది కదా, సో దాన్ని రికార్డ్ చేసే ఇన్స్ట్రుమెంట్ని కార్డియోగ్రాఫ్ అంటారు. నెక్స్ట్ న్యూరాన్. న్యూరాన్ అంటే ఏంటి? గ్రీక్లో నర్వ్ అని అర్థం. సో న్యూరాన్ అంటే ఏంటి? గ్రీక్లో నర్వ్ అని అర్థం, నరం అనే అర్థం. సో న్యూరాలజిస్ట్ అంటే ఎవరంటే ఫిజీషియన్ స్పెషలైజెస్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ డిజార్డర్స్ ఆఫ్ ద బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. సో మనకి నరాలన్నిటిని గురించి, వాటి డిజార్డర్స్ గురించి అండ్ మన బ్రెయిన్ గురించి, మన వెన్నెముక గురించి, వీటన్నిటిని గురించి స్టడీ చేసే ఫిజిషియన్ని ఏమంటారు? న్యూరాలజిస్ట్ అంటారు. న్యూరాలజీ అంటే ఈ డిజార్డర్స్ ఆఫ్ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్, ఈ అన్నిటి గురించి స్టడీ చేసేదాన్ని న్యూరాలజీ అంటారు. సో న్యూరాన్ అంటే ఏంటి? నరము అని అర్థం. నెక్స్ట్ న్యూరలాజికల్ అంటే, సో జస్ట్ యాడ్జెక్టివ్ అన్నమాట ఈ న్యూరాలజీకి. నెక్స్ట్ న్యూరోటైటిస్. సో న్యూరోటైటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ నర్వ్స్, నరాలు మంటలాగా రావడం కనుక లేదంటే ఉబ్బడము ఇలాంటివి ఏమైనా జరిగితే కనుక న్యూరోటైటిస్ అంటాం. సో సేమ్ వర్డ్, ఇలా ఇన్ఫ్లమేషన్ ఆఫ్ స్కిన్ అనే దానికి ఒక వర్డ్ అనేది చెప్పాను నేను ప్రీవియస్ క్లాస్లో. సో మీకు అది తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో న్యూరోటైటిస్ అంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నర్వ్స్. నెక్స్ట్ న్యూరాల్జియా. న్యూరాల్జియా అంటే ఏంటంటే, సో న్యూరాన్ అంటే నర్వ్ అని అర్థం, ఆల్గోస్ అంటే ఏంటంటే పెయిన్ అని అర్థం. సో నొప్పి అని అర్థం, ఆల్గోస్ అంటే ఏంటి? పెయిన్ అని అర్థం. సో ఈ రెండింటిని కలిపి న్యూరాల్జియా అని అంటున్నారు. అంటే ఎక్యూట్ పెయిన్ అలాంగ్ ద నర్వ్స్ అండ్ దేర్ బ్రాంచెస్, నరాల్లో నొప్పి రావడం కానీ ఆ నర్వ్స్ అన్నీ కనుక మనకి ఏమన్నా బాధ పెడుతుంటే కనుక దాన్ని న్యూరాల్జియా అంటారు. ఆల్జియా అంటే పెయిన్, న్యూరాన్ అంటే నర్వ్. నెక్స్ట్ న్యూరోసిస్. న్యూరోసిస్ అంటే ఏంటి? న్యూరాన్ ప్లస్ ఓయాసిస్. ఓయాసిస్ అంటే ఏంటంటే అబ్నార్మల్ ఆర్ డిసీజ్డ్ కండిషన్, అంటే నార్మల్గా లేకపోవడం లేదంటే ఏదైనా జబ్బు చేయడాన్ని ఓయాసిస్ అంటారు. ఓయాసిస్ అనే వర్డ్కి, ఈ రూట్ వర్డ్కి మీనింగ్ ఏంటి? అబ్నార్మల్ ఆర్ డిసీజ్డ్ కండిషన్. సో న్యూరోసిస్ అంటే ఏంటి? ఏ డిజార్డర్ ఆఫ్ నర్వ్స్ ఆర్ డిసీజ్ కాజ్డ్ డిసీజ్ కండిషన్ ఆఫ్ ఏ నర్వ్స్ లేదంటే అబ్నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ నర్వ్స్. సో న్యూరోసిస్ అంటే ఏంటి? ఏ డిజార్డర్ ఆఫ్ నర్వ్స్. సో ఇవి ఈరోజు వర్డ్స్. సో న్యూరాటిస్ అనే దానికి మీకు ప్రీవియస్ క్లాస్లో స్కిన్ గురించి వచ్చినప్పుడు ఒక వర్డ్ చెప్పాను, అది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో ఈరోజు మనం తెలుసుకున్నా ఏంటి? ఆక్యులస్ అంటే ఏంటి? లాటిన్లో ఐ అని అర్థం. ఆక్యులిస్ట్, ఆక్యులర్, మోనోకిల్, బైనోక్యులస్. ఆర్థో అంటే గ్రీక్లో స్ట్రైట్ ఆర్ కరెక్ట్. సో ఆర్థోపెడిస్ట్, ఆర్థోపెడిక్స్, ఆర్థోపెడిక్, ఒడోటోస్ అంటే టూత్ అని అర్థం, పళ్ళు అని అర్థం. సో ఆర్థోడోంటిక్స్, ఆర్థోడోంటిస్ట్, ఆర్థోడోంటిక్. కార్డియా అంటే గ్రీక్లో హార్ట్ అని అర్థం. కార్డియాలజిస్ట్, కార్డియాలజీ, కార్డియోలాజికల్, కార్డియా, కార్డియోగ్రామ్, కార్డియోగ్రాఫ్. న్యూరాన్ అంటే గ్రీక్లో నర్వ్ అని అర్థం. సో దానికి సంబంధించిన వర్డ్స్ ఏంటి? న్యూరాలజిస్ట్, న్యూరాలజీ, న్యూరోలాజికల్, న్యూరాటిస్, న్యూరాల్జియా, న్యూరోసిస్. సో ఇవి ఈరోజు వన్ వర్డ్ పవర్ మెడిసిన్ నుండి మనం నేర్చుకున్న డిఫరెంట్ రూట్ వర్డ్స్ అండ్ వాటికి సంబంధించిన వర్డ్స్. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.